యేస్ నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు మనము ఒక క్రొత్త అంశాన్ని ధ్యానించుకోబోతున్నాము. అది నా హృదయం అన్నమాట. 22 సంవత్సరాలు నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. దేవుడు నాకు బోధించిన అంశం ఏంటంటే నిజమైన ఆరాధన. వాట్ ఈజ్ ట్రూ వర్షిప్? నిజమైన ఆరాధన ఏంటి అని. ఇప్పుడు ఒక 5 రోజులు మరి దీని గురించి మనం ధ్యానించుకుందాము. ఆ తర్వాత 2 నెలలు నేను మరి మీకు కనబడను, అమెరికా వెళ్తున్నాను. దానికి ముందుగా ఇది మీతో పంచుకొని వెళ్ళాలని ఒక తపన, దేవుడు కోరిక నా హృదయంలో పెట్టారు. వాట్ ఈజ్ ట్రూ వర్షిప్? నిజమైన ఆరాధన ఏంటి? ఈ లోకంలో అందరూ ఆరాధిస్తున్నారు, కానీ తండ్రి కోరుకునే ఆరాధన ఏంటి? దానికి మాత్రమే మనకి బహుమతి ఉంటుందన్నమాట. బైబిల్ గ్రంథంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి సత్యం అన్నమాట ఇది. ఇది యేసు ప్రభువు ఎవరికి చెప్తారంటే సమారియ స్త్రీకి చెప్తారండి, నిజమైన ఆరాధన ఏంటి అని. యోహాన్ సువార్త 4వ అధ్యాయంలో 23-24 వచనాలు అన్నమాట, చూద్దాం. అంత గొప్ప సత్యాన్ని ఆయన తన శిష్యులకి చెప్పలేదండి. మరి యోహాన్ సువార్త మీరు చదివితే 3వ అధ్యాయంలో ఒకరోజు రాత్రి నికోదేము వస్తాడు, ధర్మశాస్త్రాన్ని బోధించే ధర్మశాస్త్ర బోధకుడు అనమాట, పండితుడు, ధర్మశాస్త్రంలో పండితుడు. ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఏమడుగుతాడంటే, ప్రభు నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? అక్కడ కూడా గొప్ప సత్యమే చెప్పాడు. ఒకడు ఆత్మ వలన నీటి వలన జన్మించిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ఇది కూడా నన్ను నా జీవితాన్ని మార్చిందండి. రివల్యూషన్ వచ్చినట్లు అనమాట. పరిశుద్ధ ఆత్మని పొందిన తర్వాత దేవుడు నాతో మాట్లాడిన సత్యాల్లో ఇవి చాలా ముఖ్యమైనవి. ఆత్మ వలన జన్మించాలి, నీటి వలన జన్మించాలి. మరి ఆత్మ వలన అంటే పరిశుద్ధ ఆత్మని పొందాలి మనము, పరిశుద్ధ ఆత్మ మనలో నివసించాలి. నీటి వలన అంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. దేవుని వాక్యం ద్వారా ప్రతిరోజు మన మనస్సుని నూతనపరచుకోవాలి. వాక్యము అనే నీటిలో ప్రతిరోజు మనం బాప్టిజం తీసుకొని దేవుని వాక్యం ప్రకారం మనం జీవిస్తూ ఉంటే దాన్ని నీటి వలన జన్మించడం అంటారన్నమాట. ఈ రెండు చాలా ముఖ్యమైనవి. అయితే అంతకంటే గొప్ప సత్యము మరి యేసుప్రభు 4వ అధ్యాయంలో తర్వాత అన్నమాట, తర్వాత సమారియా స్త్రీకి చెప్తారన్నమాట. యేసుప్రభు ఒకసారి యూదయ నుండి గలీలియాకి వెళ్తూ ఉన్నారు. ఆ మధ్యలో సమారియా ఉంటుంది. వెళ్తూ ఉన్నప్పుడు సమారియాలో ఆయన సికారు అనే పట్టణానికి వస్తారు. ఆ పట్టణము ప్రక్కన పొలం ఉంటుంది. ఆ పొలంలో యాకోబు బావి, ఆ బావి దగ్గర ఆయన కూర్చుంటారు. నడిచి నడిచి 50 మైళ్ళు నడుస్తారంట దాదాపుగా. అలసిపోయి మధ్యాహ్నం 12 గంటల సమయం, 1 గంట ఆ ప్రాంతం మధ్యలో అన్నమాట మధ్యాహ్నం. ఆయన అలసిపోయి బావి దగ్గర కూర్చున్నప్పుడు అక్కడికి ఒక సమారియా స్త్రీ నీటి కొరకు వస్తుందండి. వచ్చినప్పుడు ఇంకా ఆమె బావిలో నీళ్ళు తోడుకుంటుంది. అప్పుడు ప్రభు అంటారు, అమ్మ నాకు త్రాగడానికి నీళ్ళివ్వు అని. అప్పుడు ఆమె చూస్తుంది యేసు ప్రభు యూదుల వంశంలో పుట్టారు, యూదుడుగా పుట్టారు కనుక యూద వస్త్రాలు వేసుకొని ఉంటారు, అంటే యూదుల వస్త్రాలు అన్నమాట. ఆమె ఆయనని గుర్తుపట్టి, అంటే యూదునిగా గుర్తించి, మీరు యూదులు, మేము సమరీయులు కదా, మేమిచ్చే నీళ్ళు మీరు ఎలా తాగుతారు, ఎందుకంటే యూదులు సమరీయులని అంటరాని వాళ్ళుగా చూస్తారు, వాళ్ళని వెలివేస్తారు, వాళ్ళ దగ్గర దేవాలయంలో ఆరాధనకు కూడా రానివ్వరు అన్నమాట. యూదులే ఆ దేవాలయంలో ఆరాధన చేయాలి. ఆమె ఆయనని యూదుడు, నువ్వు యూదుడు కదా. అప్పుడు యేసుప్రభు అంటారు, అమ్మా నిన్ను నీళ్ళు అడిగేది ఎవరో నువ్వు తెలుసుకున్నట్లయితే, దేవుని యొక్క వరాన్ని నువ్వు గ్రహించినట్లయితే, అంటే పరిశుద్ధాత్మని ఇస్తాను అందరికీ అంటారు యోవేలు 2:28లో, దాని గురించి చెప్తున్నారు. అప్పుడు నీవే నన్ను నీళ్ళు ఇవ్వమని అడుగుతావు, అప్పుడు నేనే నీకు నీళ్ళు ఇచ్చేవాడిని, నేను ఇచ్చే నీరు తాగువాడు మరలా దప్పిక కొనడు, అంటే హోలీ స్పిరిట్ మనం పొందినప్పుడు ఇంకా మరలా మనకి దాహం కాదు అని. అప్పుడు ఆమె అంటుంది, నీ దగ్గర ఏదీ లేదు, తాడు అవేం లేవు, ఎట్లా ఇస్తావు, ఇది యాకోబు బావి, దీంట్లో యాకోబు కుమారులు మా పితరులు అందరూ కూడా నీళ్ళు తాగారు, నీవు ఆ యాకోబు కంటే గొప్పవాడవా అని. అంటే అప్పుడు యేసుప్రభు అంటారమ్మా,
ఇదిగో ఈ నీటిని తాగేవాళ్ళు మరలా దప్పికగొంటారు. నేనిచ్చే నీరు నిత్య జీవమునకై ఊరడి బుగ్గగా ఉంటుంది. నేనిచ్చేటి నీరు త్రాగువాడికి ఆ నీరు నిత్య జీవమునకై ఊరడి బుగ్గ, అంటే పరిశుద్ధాత్మ అని చెప్తారనమాట. అయితే ఆమె అంటుంది, ఆ నీళ్లు నాకు ఇవ్వంటే ఇస్తాను మీ ఆయనని తీసుకొనిరా. అప్పుడు అని అంటే నాకు భర్త లేడు అంటుంది అనమాట. అవును, సరిగ్గా సత్యం చెప్పామా, నీకు భర్త లేడు. ఇప్పుడు వరకు ఐదుగురిని కట్టుకున్నావు, పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు ఒక వ్యక్తితో ఉంటున్నావు, అతడు నీ భర్త కాదు. ఎప్పుడైతే ఆమె గతాన్ని చెప్తారో యేసు ప్రభు, అప్పుడు ఆమె అంటుంది, అయ్యా నువ్వు ప్రవక్త అని నాకు తోస్తుంది, మరి అట్లా అయితే ఇదిగో మేము ఎక్కడ ఆరాధించాలి? ప్రవక్త అనగానే ఆమె ఏం ప్రశ్నిస్తుందంటే, చూడండి మేము ఎక్కడ ఆరాధించాలి, ఇది మరి మేమైతే ఇక్కడ సమారియాలో గెరిజీం కొండ మీద దేవాలయం కట్టుకొని సమరీలు ఆరాధిస్తున్నారు, మరి యూదులేమో యెరూషలేం దేవాలయంలో ఆరాధిస్తున్నారు, అక్కడ యెరూషలేంలోనే ఆరాధించాలని మా పితరులు చెప్పారు, ఎక్కడ ఆరాధించాలి? అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నారో చూడండి. బైబిల్ గ్రంథంలో చాలా ముఖ్యమైన సత్యం అన్నమాట, ఒక వజ్రం అట్లాంటి వాక్యం ఇది. ఏమంటున్నారంటే, అమ్మా సమయము ఆసన్నమగుచున్నది, నిజమైన ఆరాధకులు ఆత్మలో సత్యంలో ఆరాధిస్తారు, నిజమునకు నా తండ్రి వెదకుచున్నది అలాంటి ఆరాధికులనే. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మలో సత్యంలో ఆరాధించాలి, ఇది ఆమెతో చెప్తారు. ఎందుకు ఆమెతో చెప్పారు? లోకమంతా ఆమెను ఎలా చూస్తున్నారంటే, ఆరో వ్యక్తితో ఉంటుంది, అంటే ఒక పాపిలాగా అందరూ రిజెక్ట్ చేశారు, ఆమె ముఖం చూస్తే మంచిది కాదు అన్నట్లుగా ఉన్నారు. అందుకే ఎవరు రానప్పుడు మధ్యాహ్నం వచ్చేసింది. షీ వాజ్ రిజెక్టెడ్. అండ్ ఎందుకు ఇంతమందిని ఆమె మారుస్తుంది అంటే, ఆమె ప్రేమ కోసం వెతుకుతుంది. మనిషి, ప్రతి మనిషి కూడా ప్రేమ దాహాన్ని కలిగి ఉంటాడండి. ఈ ప్రేమ ఎవరి దగ్గర పొందలేదు, ఫస్ట్ సెకండ్ థర్డ్ అప్పుడు యేసు ప్రభు ఆమె హృదయాన్ని చూస్తాడు. ఆమె హృదయాన్ని చూసి ఆమె హృదయము దేవుని కొరకు దాహంగా ఉంది, ఎక్కడ ఆరాధించాలి అని అడుగుతుందంటే దేవుని మీద ఉంది అని తెలుసుకొని ఆమెకు ఆ సత్యాన్ని చెప్తాడనమాట. చూడండి, షీ హ్యాస్ హార్ట్ టు టర్న్ టు గాడ్, దేవుని వైపు ఆమె మరలుతుంది అనమాట. అప్పుడు ఆమె ఏమంటుందంటే, ఆత్మలో సత్యంలో ఆరాధించాలా, అయ్యా క్రీస్తు అనబడు మెస్సయా వస్తాడని, ఆయన వచ్చినప్పుడు మాకు ఇవన్నీ కూడా బోధిస్తాడని మాకు తెలుసు, ఆయన కోసం మేము ఎదురు చూస్తున్నాం, ఆయన వస్తే ఇంకా ఏమేమి చెప్తాడో, మేము ఎలా ఉండాలని చెప్తాడో. అప్పుడు ప్రభు అంటారు, అమ్మా నీతో మాట్లాడుచున్న ఆయనే నేను, నీతో మాట్లాడుచున్న నేనే మెస్సయాను. అప్పుడు ఆమె ఎట్లా రియాక్ట్ అయిపోయి ఉంటుందో నేను అనుకుంటాను. మనం ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నాం అనుకోండి, ఒకవేళ పోప్ అనుకోనండి, ఆయన మామూలు వ్యక్తిలాగా వచ్చాడనుకోండి, నేనే పోప్ అని చెప్తే అసలు మనం నమ్ముతామా? ఎవరు వస్తే మీరు ఆశ్చర్యపోతారు. అప్పుడు ఆమె ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడుతుంది, పాపాలు ఒప్పుకుంటుంది. యేసు ప్రభు చెప్తారు, నాకు తెలుసమ్మా, నీ శరీరము పరిశుద్ధమైన శరీరం, ప్రేమని కోరుకునే శరీరం, వినయాన్ని కలిగిన హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావమ్మా, నీ హృదయంలో పవిత్రత ఉంది, మలినం లేదు, నువ్వు దేవుని కొరకు వెతుకుతూ ఉన్నావు అని చెప్పి అంత రహస్యాల్ని ఆమెకు చెప్తారు. ఆమె పశ్చాత్తాపడుతుంది, పాపాలను ఒప్పుకుంటుంది. అప్పుడు యేసు ప్రభు ఆమెకి నీళ్ళు ఇస్తారు, ఏంటంటే పరిశుద్ధాత్మ, పరిశుద్ధ వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని కప్పుకొని ఆమె ఆ కడవని అన్నీ అక్కడ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి, ఇదిగో ఒక వ్యక్తి నా గురించి అన్నీ చెప్పాడు, ఆయన క్రీస్తేమో, రండి రండి. అప్పుడు ఆమెలో వచ్చిన మార్పు అంతకంటే ఎక్కువగా, ఇప్పుడు ఆమె పరిశుద్ధాత్మని కలిగి ఉంది కాబట్టి ఊరి వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ వాళ్ళని ఆకర్షిస్తాడనమాట. అందుకే నా తండ్రి ఆకర్షించిన తప్ప ఎవరు కూడా నా ఎదుకు రాలేరంటారు యేసు ప్రభు. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అండి ప్రజల్ని, ఆత్మల్ని ఆకర్షించేది. పరిశుద్ధాత్మ మనుషుల ఆత్మల్ని ఆకర్షిస్తుంది అనమాట. పరిశుద్ధాత్మ లేకుండా శరీరం అనుకోండి, శరీరాలను ఆకర్షిస్తుంది. పరిశుద్ధాత్మ ఆ ఊర్లో ఉన్న ఆత్మలను అన్నింటినీ కూడా ఆకర్షించి యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తుంది. చూడండి, ఆమె ఒక పశ్చాత్తాపడిన తర్వాత ఎంత ఆనందంగా ఊరి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి యేసు ప్రభుతో కనెక్ట్ చేసింది. ఇప్పుడు వరకు ఆమెతో కనెక్ట్ చేసుకుంటుంది, ఇప్పుడు దేవునితో కనెక్ట్ చేసింది అనమాట.
ఇప్పుడు మనం దీని గురించి 5 రోజులు ధ్యానించుకోబోతున్నామండి. నిజమైన ఆరాధన అంటే ఏంటి? ఆత్మలో ఆరాధించాలి, సత్యంలో ఆరాధించాలి, యేసుప్రభు చెప్పారు కదా, అంటే ఏంటి మనం తెలుసుకుందాం. సరేనా, ముందుగా దావీదు ఎలా ఆరాధించాడు, ఎందుకంటే ఆరాధన అంటే మనకి ఆయనే గుర్తు రావాలి, స్తుతి అంటే ఆయన గుర్తు రావాలి. మనకు ఒక మాదిరిగా దావీదు బైబిల్లో ఉండిపోయినాడు, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తాడనమాట. ఆయన 131వ కీర్తనలో ఏమన్నాడో ఒకసారి మనం చూద్దాం, చాలా బాగుంటుందండి కీర్తనలు. నేను కూడా అట్లా చూడండి, ఎక్స్ప్లోరేషన్ అనమాట. సముద్రంలో చూడండి, డైవర్స్ లోపలికి వెళ్తారు మనుషులు, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తుంటారు, రీసెర్చ్ అంటారా, వెతుకు పరిశోధన చేస్తారు చూడండి. అలా ఈ బైబిల్ గ్రంథాన్ని పరిశోధన చేసే కృప దేవుడు నాకు ఇచ్చారు. అందులో నాకు ఇష్టమైంది కీర్తనలు అనమాట, ఒక్కొక్క కీర్తన ఆనందిస్తూ ఉంటాను. 131వ కీర్తనలో దావీదు ఏమంటాడంటే, నేను గర్వంతో ఉప్పొంగట్లేదు, అంతుబట్టని విషయాలతో సతమతం అగుట్లలేదు. నేను ఇప్పుడు ఎలా ఉన్నానంటే, నా దేవుని సన్నిధిలో పసిబిడ్డ, ఒక పసిబిడ్డ వలె తల్లి పాలు త్రాగి తల్లి గుండెల మీద పవళించిన పసిబిడ్డలాగా నా హృదయము, నా ఆత్మ, నా దేవుని యందు నిమ్మలంగా ప్రశాంతంగా ఉంది. ఊహించుకోండి, పసిబిడ్డ, మీరు కన్నారు కదా, నాకు కూడా తెలుసు. నా బిడ్డకి పాలు ఇచ్చిన తర్వాత నా ఒడిలో నిద్రపోతాడు, గుండెల మీద జో కొడుతూ ఉంటే హాయిగా అమ్మ ఒడి ఎంత బాగుంటుంది కదా, అది ఆరాధన. ఆ దేవుని తల్లి ఒడిలో ఒక గొప్ప దైవజనుడు ఈ పాట రాశారండి, నాకు చాలా ఇష్టం. తల్లి ఒడిలో పవళించి బిడ్డవలేనే తండ్రిని ఒడిలోనే ఉదికి తినయ్యా, ఇది ఆరాధన అంటే. ఆత్మలు ఆరాధించడం అంటే పసిబిడ్డ పాలు, తల్లి పాలు తాగిన తర్వాత పసిబిడ్డ ఎలా తల్లి ఒడిలో ప్రశాంతంగా నిద్రిస్తుందో, అలా యేసుప్రభు వాక్యమనే పాలు తాగి యేసుప్రభు ఒడిలో ప్రశాంతంగా నిద్రించడమే ఆరాధన. ఆ పసిబిడ్డకి నాకు ఇల్లేంటి, నా ఉద్యోగం ఏంటి, నా పెళ్ళేంటి, ఈ లోకం ఏంటి అనే చింత ఉందా, వేదన ఉందా? వేదన లేదు, శోధన లేదు, అలా ఉండాలన్నమాట. మీరు ప్రాక్టీస్ చేసుకోండి, నేను చెప్తున్నాను, దేని గురించి మీరు చింతించకండి. పసిబిడ్డ పాలు తాగినట్టు మీరు రోజు దేవుని వాక్యం మీరు తాగండి. దేవుని వాక్యాన్ని పేతురు చెప్తాడు కదా, ఆయన ఏం చెప్తాడంటే, 2 పేతురు 2:2లో నూతనంగా జన్మించిన శిశువు తల్లి పాలు తాగి ఎలా పెరుగుతుందో మీరు కూడా అలా ఆత్మలు ఎదగండి. దేని గురించి చింతించకండి, మీ పిల్లలు, భర్త, ఇంకా మీ పొలాలు, ఆస్తి, మట్టి 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 అంతా మర్చిపోండి, హాయిగా ఆనందించాలి. అది మీరు ఈరోజు నుంచి అలా ఆనందించదురుగాక. అప్పుడు నేను ప్రభుని అడిగాను, ప్రభా, మీ గుండెల మీద ఎవరైనా ఉన్నారా? అప్పుడు వాళ్ళ గురించి చెప్తాను. ఉన్నారు కదా, ఎవరండి? ఆయన 12 మంది శిష్యుల్లో యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు యోహాన్. కడరా భోజన సమయంలో యేసుప్రభు గుండెల మీద ఆనుకుని ఉన్నాడనమాట. అందుకే యేసుప్రభు ఆయనను ప్రేమించాడు. మిగతా వాళ్ళు కొంచెం ఈ లోక విషయాల్లో ఉండొచ్చు. ఇంకా యూదా ఇస్కారి అయితే సైతాన్ పట్టుకొని ఉన్నాడు మనస్సు, కానీ యోహాన్ మనస్సు యేసుప్రభు మీద ఉంది. పసిబిడ్డలాగా యేసుప్రభు గుండెల మీద ఆనుకొని ఉంటాడనమాట. కడరా భోజన సమయంలో మీలో ఒకడు నన్ను పట్టించబోతున్నాడంటే ఎవరు ఎవరు ప్రభు అంటే, పేతురు చెప్తాడు, ఏదో నువ్వు అడుగు, దగ్గరగా ఉన్నావు కదా యేసుప్రభు గుండెలకి అడుగు అని. మనం కూడా యేసుప్రభు గుండెకి దగ్గరగా ఉంటే ఆయన హృదయ చప్పుడు మనకు వినబడుతుంది, మన హృదయ చప్పుడు ఆయనకి వినబడుతుంది. అలా ఆనందించండి మీరు. మీ పిల్లలు పసిబిడ్డల్ని చూసి వాళ్ళలాగా నిమ్మలంగా ప్రశాంతంగా హాయిగా ఉండండి, అదండి ఆరాధన అన్నమాట. దావీద్ చెప్పిన ఆరాధన. ఇంకా దావీద్ చాలా చెప్తాడు, దేర్ ఈజ్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ యువర్ ప్రజెన్స్. మరి 16 కీర్తన 11 వచనంలో అంటాడు, ప్రభా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, నీ కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నాయి. సంపూర్ణంగా ఎప్పుడు దేవుని సన్నిధిని ఆనందిస్తూ ఉంటాడు, స్తుతి చేస్తూ
ఎంత సంతోషమో, ఎంత సంతోషం అన్నమాట. నాన్న ప్రేమించలే, అమ్మ ప్రేమించలేదు, గొర్రెలు కాస్తున్నా, ఇంకా వీళ్ళు శత్రువులు, అవన్నీ ఏది మనసులో లేదన్నమాట. ఇది దీన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోండి, ఏ చింతలు వద్దు. నెక్స్ట్ ఆరాధన ఏంటంటే, పరమ గీతాల్లో ప్రియుడు ప్రియురాలికి ఉన్న సంబంధం మనం కలిగి ఉండాలని మన ప్రియుడు యేసు ప్రభు కోరుకుంటున్నారు. అందుకే బైబిల్లో మధ్యలో ఉందండి ఈ బుక్కు. మీరు పరమ గీతాలు నిజంగా 97లో పరిశుద్ధాత్మని పొందే వరకు నాకు తెలీదు. పరిశుద్ధాత్మని పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు 3 గంటలకి నన్ను లేపుతారు. ఇంకా ఒక ప్రేయర్ రూమ్ అన్నమాట, స్పెషల్ రూమ్ నాకు యేసు ప్రభుకి. ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు పరమ గీతాల ద్వారా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. దేవుని స్తుతించేదాన్ని, కొంచెంసేపు ప్రార్థించేదాన్ని, ఆ తర్వాత బైబిల్ తీస్తే పరమ గీతాలు ఇచ్చేవాళ్ళు అన్నమాట. ప్రేయసీలెమ్మో సుందరాంగి నా వెంటరమ్ము, హేమంతము గతించినది, ఇదిగో పక్షుల కిలాకిల రావాలు వినబడుతూ ఉన్నాయి, నాతో రా, నా కొండబండ సందులలో దాగుకొనిన పావురమా. పావురంలాగా చూసుకుంటారండి యేసు ప్రభు. ఎవరో కాదు, నేనే సాక్ష్యం. 22 సంవత్సరాలు పావురాన్ని ఎట్లా డేగ నుంచి కాపాడతారో అలా నా ప్రియుడు నా యేసు నన్ను కాపాడుతున్నారు. నా పావురమా, కొంచెం కూడా గాయపరచకుండా మనల్ని ఇంత కూడా బాధ పెట్టారు. అందుకే మనుషుల దగ్గరికి వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంది. ఎవరో ఒకరు పొడుస్తూనే ఉంటారు ఏదో ఒకటి. కాబట్టి నా ప్రియుని సన్నిధి విడిచిపెట్టి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. ప్రేయసీ లెమ్ము సుందరాంగి నా వెంటరమ్ము, నా గుండె గాయాల్లో నువ్వు దాచుకో, నా పావురమా, నా వధువ, నా సోదరి, నా నిష్కళంక సుందరి, నీ అందు కళంకమేది లేదు, నీ మోము నాకు కనిపించు, నీ స్వరం నాకు వినిపించు. ప్రియుడు అడుగుతున్నాడు అన్నమాట, ఏమనంటే నీ స్వరం నాకు వినిపించు, ఇదిగో ప్రేమ గీతాలు ఆలాపించు సమయము, మధుర గీతములు ఆలాపించు సమయం ఆసన్నమైనది. పరమ గీతాలు, సాంగ్ ఆఫ్ సాంగ్స్ అంటే అన్ని గీతాల్లోకి ఉత్తమమైన గీతం అన్నమాట. ఈ కీర్తనల గ్రంథంలో మనం స్తుతి చేస్తాము, ఆరాధిస్తాము, మరి దుఃఖిస్తూ కూడా పాటలు పాడతాం కదా, విచారంతో కన్నీటితో పాటలు పాడతాం, రిపెంటెన్స్తో పశ్చాత్తాపంతో పాటలు. కానీ ఇది అలా కాదు. ఆ ప్రియురాలు ప్రియుని యొక్క అంతరంగంలోనికి వెళ్ళినప్పుడు ఆ ప్రియురాలు పాటలు ప్రియుడు వింటున్నాడు, ప్రియుని పాట ప్రియురాలు వింటూ ఇద్దరూ మధుర గీతాలు ఆలాపిస్తూ ఉన్నారు. ఈ పరమ గీతాల్లో 6 పరమగీతాలు ఉన్నాయండి. అవి యేసు ప్రభువుకి మీకు మధ్యలో అన్నమాట, ప్రియుడు ప్రియురాలు. ప్రియుడు వచ్చేసాడు, వచ్చే రాగానే ప్రియురాలు అంటుందన్నమాట, నా ప్రియుడు షరోనున పూచిన గులాబీ, కొండ కోనలో వికసించిన లిల్లీ పుష్పం, కర్పూరపు పూగుత్తులతో సమానుడా, మనుష్య కుమారుడా, వరణీయుడా, అతికాంక్షణీయుడా, 10,000 మందిలో గుర్తించదగినవాడా, సొగసైన వాడా, మహామధురముగా సంభాషించువాడా, రాజా నా రాజా, నన్ను నీ నివాస స్థలానికి కొనిపో, నీతో ఉండుటయే నాకు మేలు, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. అతడు లిల్లీ పూలు పూచిన చోట తన మందని మేపుతాడు. ఈ లోకంలో ప్రియురాలు ప్రియుడిని తప్ప ఇంకేది కోరుకోవట్లేదు, ఇంకెవ్వరు కనబడట్లేదు అన్నమాట ప్రియురాలకి, ప్రియుడు తప్ప. అలా ప్రేమించాలని యేసు ప్రభు కోరుకుంటున్నారు. అందుకే పరమ గీతాలు యేసు ప్రభుకి మనకి ఉన్న సంబంధం అన్నమాట. చిన్న అది తల్లి ఒడిలో చిన్న బిడ్డలాగా పవళించడం, ఏ వేదనలే. ఇప్పుడు ఏది కాదు, ప్రియుడా నాకు ఇల్లు ఇవ్వు, నాకు ఉద్యోగం ఇవ్వు, నా పెళ్లి చెయ్యి అడగట్లేదు. ఆ ప్రియుని సన్నిధిని ఆనందిస్తూ ఉంది. మీరు కొన్నిసార్లు చూస్తే అమ్మాయిలు అబ్బాయిలు నిజంగా ప్రేమించుకుంటే వాళ్ళకి, వాళ్ళు అమ్మాయి దగ్గర డబ్బు ఉందా, అబ్బాయి ఏం చదువుతున్నాడు అవేం చూడరు, అలా నిజంగా ప్రేమించుకుంటున్నారు అన్నమాట. అమర ప్రేమ అంటారు చూడండి, ఏది ఆశించని ప్రేమ అదే అండి. ఎస్తెరు వివాహం జరుగుతుంది. ఎస్తెర్కి మరి 127 దేశాలని పాలిస్తున్న అహష్వేరోషు రాజుతో, క్రీస్తు పూర్వం 478 జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ దేశం అన్నమాట, అది పారసీక దేశం. అప్పుడు ఆ పెళ్లికి 127 దేశాల నుంచి వస్తారండి గవర్నర్సు, మరి విఐపీస్ అందరూ పెళ్లి విందులో పాల్గొంటారు.
కానీ రాజు యొక్క అంతఃపురంలోనికి, వాళ్ళ అంతఃపురాలు ఫస్ట్ మొదటి అంతఃపురం, రెండో అంతఃపురం అని ఉంటుంది. వెంటనే రాజు బెడ్రూమ్ ఉండదన్నమాట. అలా రూమ్స్ దాటుతూ వెళ్తాయి. అప్పుడు ఆ మొదటి దాంట్లోకి చాలామంది వీఐపీసు, తల్లిదండ్రులు అట్లా వచ్చేస్తారు. కానీ రెండవ దాంట్లో పడక గదిలో ఒక్క ఎస్తేర్ మాత్రమే వెళ్తుంది. ఆ పడక మనకేంటంటే మన ఆత్మలో నివసిస్తున్న యేసులో, యేసు దగ్గరికి మనం వెళ్ళి ఆయనని మనము ప్రేమ గీతం పాడి ఆయనకు వినిపించాలి. నా మనస్సు నిన్ను కోరుకుంటుంది, నిన్నే కోరుకుంటుంది, నిన్ను తప్ప ఇంకా దేన్ని కూడా కోరుకోవడం లేదు. నా ప్రియుడు షారోనున పూచిన గులాబీ, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, నీవు నాకు సర్వం అన్నమాట, ఇంకా ఏది లేదు. అలా యేసుప్రభు సన్నిధిని ఆనందించడం అన్నమాట ట్రూ వర్షిప్ అంటే. అదే ఆయన కోరుకుంటున్నారు, యేసుప్రభు మన నుంచి అది కోరుకుంటున్నారు. యేసుప్రభు కూడా మన మీద పాటలు పాడతాడు తెలుసా. జెఫానియా 3:17 మీరు చదివితే, ఇదిగో నీ దేవుడు నీ మధ్యలో ఉన్నాడు, అతని బలం వల్ల నీకు విజయం కలుగుతుంది, నీ దేవుడు నిన్ను తలంచుకొని ఆనందంతో పాటలు పాడతాడనమాట. ప్రియుడు ప్రియురాలు, అది నిజంగా యేసుప్రభుకి మనకి ఉండే సంబంధం. పరమగీతాల్లో మరి సొలొమోను రాజు ఇక్కడ షూలాంలో గొర్రెలు కాచుకునే అమ్మాయిని ప్రేమిస్తాడు. వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ గీతాలు, 6 పాటలు పాడుకుంటారు. ఆ తర్వాత ఆ అమ్మాయి చూడండి, యెరూషలేంలో ఎంతోమంది ఉండొచ్చు రాకుమార్తెలు, కానీ అక్కడ పల్లెటూరి పిల్ల పరిశుద్ధమైన పావురాన్ని ఆయన వలిచాడనమాట. అప్పుడు ఆమెను పెళ్లి చేసుకొని తన అంతఃపురం యెరూషలేంలోనికి, తన బెడ్రూంలోనికి తీసుకొని వెళ్తాడు. మనం కూడా అలా, ఎస్తేర్ కూడా భర్త పడక గదిలోకి వెళ్తుంది. అలా మనము యేసు ప్రభు యొక్క సన్నిధిలోనికి వెళ్ళాలి. ఆయన ఎక్కడ నివసిస్తాడంటే మన ఆత్మలో ఆయన ఆత్మగా నివసిస్తాడు. మన ఆత్మ, ఆయన ఆత్మ ప్రేమ పాటలు పాడుతూ ఒకటిగా కలిసిపోవాలి. దీన్నే ఆత్మలో ఆరాధించడం అంటారు. మిగతా విషయాలు మనం ఇంకా 4 రోజుల్లో ధ్యానించుకుందాము, మీకు అర్థమవుతుంది. ఏది కోరుకోకుండా మీరు ప్రాక్టీస్ చేయండి. అసలు ఏమి అడగండి, ఊరికే అడగడం అది మానేసి యేసు ప్రభువుని ఆనందించండి. యేసు ప్రభువుపై ప్రేమ పాటలు పాడుతూ ఆనందించండి. నా ప్రాణమైన యేసు, నా ప్రాణంతో కలిసి నా ప్రాణమా నేను నిన్నే స్తుతింతును, నా ప్రాణం, నా ఊపిరి, నా ఆశ నువ్వే యేసయ్య, నా ఆస్తి, నా అంతస్తు, నా తండ్రి, నా తల్లి, నా భర్త, నా స్నేహితుడు, అన్నీ నువ్వే, నా ఊపిరి కూడా నువ్వే. అలా దేవుని, అలా యేసు ప్రభుని ఆరాధించండి. ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మీరు సమారియా స్త్రీతో చెప్పారు, నిజమైన ఆరాధకులు ఆత్మలో సత్యంలో ఆరాధిస్తారు అని. నిజానికి నా తండ్రి కోరుకునేది ఇలాంటి ఆరాధకులనే అని. ప్రభా, మేము కూడా నిజమైన ఆరాధకులుగా ఆత్మలో సత్యంలో ఆరాధించడానికి దావీదు ఎలా ఆరాధించాడు, నా దేవుని సన్నిధిలో ఒక తల్లి ఒడిలో పసిపిల్ల ఎలా నిద్రపోతుందో నేను కూడా ఆదమరిచి నిద్రపోతాను, లోకాన్ని మర్చిపోతాను, ప్రశాంతంగా ఆయన సన్నిధిలో నేను ఆనందిస్తాను. అలా మేము మీ సన్నిధిలో ఆనందించాలి ప్రభా. ఇంకా ఏ వేదన శోధన లేకుండా, అలాగే పరమగీతాల్లో ప్రియుడు ప్రియురాలు ఎలా ప్రేమ గీతాలు పాడుకుంటూ వాళ్ళ ప్రేమని నైనా వ్యక్తపరుస్తున్నారు, మేము కూడా అలాగే మీ గురించి యేసయ్య మీ ప్రేమ గీతాలు పాడుతూ మీరే మా ఊపిరి, మా శ్వాసాన్ని జీవించడానికి మాకు కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. నిజానికి అసలు ఏమి అడగకూడదండి, జస్ట్ ఎంజాయ్ హిస్ ప్రజెన్స్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ట్రూ వర్షిప్. యేసు ప్రభు సన్నిధిని ఆనందించడమే నిజమైన ఆరాధన. ఫర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అవర్ అడ్రస్, మిసెస్ జసింతా రాణి, 214 పావని ఎస్టేట్స్, నియర్ సెయింట్ ఆంటోనీస్ హై స్కూల్, హిమాయత్ నగర్, స్ట్రీట్ నెంబర్ 8, హైదరాబాద్ 29. జల్లు పరలోక జల్లు.
మంచు జల్లో